తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 65కు చేరుకుంది. మరోపక్క ఒకరు కరోనా పాజిటివ్ తో అంటే వేరే ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉండగా కరోనా పాజిటివ్ అని కూడా చేరింది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మంత్రి ఈటల రాజేందర్ సార్ ఉన్నారు. సార్ని అడిగి తెలుసుకుందాం. సార్, ప్రస్తుతం తెలంగాణలో కేసులు పెరుగుతున్నాయి, ఎలా ఉంది పరిస్థితి? ప్రభుత్వం దేశవ్యాప్తంగా కావచ్చు, రాష్ట్రవ్యాప్తంగా కావచ్చు, ఈ కరోనా వైరస్ కట్టడికి మందు లేదు, ఎవరికి వాళ్ళుగా ఇళ్లలో ఉండడమే సరైన మందు అని చెప్పి చెప్పినప్పటికీ కూడా కొద్దిమంది ఢిల్లీ పోయొచ్చు కానీ, కొద్దిమంది ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు బాధ్యత మర్చిపోయి కుటుంబ సభ్యులకు అంటపెట్టడం వల్ల కొంత సంఖ్య పెరిగిన మాట వాస్తవం. మళ్లీ మళ్లీ ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేసినారు, మేము విజ్ఞప్తి చేసినాం. దయచేసి అర్థం చేసుకోండి, నీవు చెడిపోతావు, నీ కుటుంబాన్ని చెడగొడతావు, రాష్ట్రానికి అప్రతిష్ట పాలించే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ పని చేయొద్దని చెప్పి కోరుతున్నా. మా దగ్గర ఇప్పటి వరకు 63 మంది పేషెంట్ ఉన్నారు, కరోనా వైరస్ సోకిన వాళ్ళు 63 మంది మా దగ్గర ఉన్నారు. 63 మందిలో ఇలా కొంతమంది 14 రోజులు గడిచిన తర్వాత టెస్ట్ చేస్తే 10 మందికి నెగిటివ్ వచ్చింది. ఆ 10 మందిని కూడా రేపు మాపు పంపించేటువంటి ఆస్కారం ఉంటుంది. అట్లా ఎవరు కూడా ఇంతవరకు కరోనా వైరస్ సోకి చనిపోలే, వాస్తవం ఇతర రోగంతో చచ్చిపోయి కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళు తప్ప ఇంతవరకు ఒక్కరు కూడా చనిపోలే. అందరికందరు ఒక అంతకుముందు వాళ్ళకేమైనా కిడ్నీ ఫెయిల్యూర్, బీపీ ఉండి, షుగర్ ఉండి, ఇతర ఆర్గాన్స్ ఫెయిల్ ఉండడం వల్ల ఈ కరోనా వైరస్తో కొంత సీరియస్గా ఉండొచ్చు, కానీ అదర్వైజ్ అందరూ కూడా మంచిగానే ఉన్నారు, అందరికీ మంచి ట్రీట్మెంట్ అవుతుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా 10 మంది రేపు డిశ్చార్జ్ అవుతారు, మిగతా వాళ్ళు కూడా ఆరోగ్యంగా నిలకడే ఉన్నారు. చనిపోయినటువంటి వ్యక్తికి సంబంధించి ఎలా చనిపోయారు, ఆ ట్రావెల్ హిస్టరీ కావచ్చు, లేదంటే ఎందుకు అలా జరిగింది? యాక్చువల్గా ఆయన గ్లోబల్ హాస్పిటల్లో రెగ్యులర్గా పోయేటువంటి హాస్పిటల్ కాబట్టి తనకు ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి పోయిండ్రు. ఆ పాత ప్రాబ్లంలోనే ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే ఆయనకు నిమోనియా సోకిందని చెప్పి నిమోనియా ట్రీట్మెంట్ కూడా చేసిండు, ఆయన చనిపోయిండు. చనిపోయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ చనిపోయినా కూడా మాకు సమాచారం ఇవ్వాలని చెప్పి ఉన్నాం కాబట్టి ఆ డెత్ సమాచారం రాగానే ఆయన ఎక్కడ ఉపయోగించిండు, ఆయన వయసు ఏంది, ఆయన ఎక్కడంటాడు, అవన్నీ సర్వేలెన్స్ చేయాల్సి అక్కడ ఉండదు కాబట్టి ఆయన హిస్టరీ తీస్తే ఢిల్లీకి ప్రార్థన కోసం పోయించినట్టుగా వచ్చింది. కాబట్టి ఆయనది పాజిటివ్ వచ్చింది, ఆ టెస్ట్ పాజిటివ్ వచ్చింది. అట్లనే ఇంకొక ఢిల్లీకి పోయినటువంటి కుటుంబాల్లో కూడా ఇద్దరికి వచ్చింది, అందులో ఒకరికి ఒక కుటుంబంలో 4కి, ఇంకొక కుటుంబంలో కూడా 4కి వచ్చింది. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఇవాళ ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ టైం దగ్గర పడుతుంది కాబట్టి వాళ్ళందరూ కూడా 14 రోజుల క్వారంటైన్ అయిపోతూ ఉంది కాబట్టి లోకల్గా ఎవరైతే ఇంకా వాళ్ళు కనుక గాంధీకి వస్తే సకాలంలో గుర్తించబడితే ఇతర కుటుంబ సభ్యులకు చూకకుండా ఉండే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ బాధ్యతని ప్రభుత్వం చెప్పిన ఆ సమాచారాన్ని గుండెలో పెట్టుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకు సార్ అంటే ఒక వ్యక్తికి వచ్చిన తర్వాత ఐడెంటిఫై కాకుండా కుటుంబ సభ్యులందరికీ చేయడం, డాక్టర్ ఫ్యామిలీ కూడా అలాగే జరిగింది, ఎందుకు ఇలా జరుగుతుంది? ఇది మైల్డ్గా ఉంటుంది, కరోనా రాగానే టక్కన జ్వరం వచ్చడో, కీళ్ళ నొప్పులు వచ్చడో, లేకపోతే అనారోగ్యం పాలవడం జరగదు కాబట్టి లోపలనే ఉంటుంది అది. 9 రోజుకో 10 రోజుకో ఎక్స్పోజ్ అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది, ఆ ఎక్స్పోజ్ అయ్యే లోపే అనేక మందితోనే కాంటాక్ట్ అవుతారు కాబట్టి అట్లా వచ్చే ఆస్కారం ఉండదు. అందుకనే మేము పదే పదే ఏం చెప్తున్నాం, ఇతర రాష్ట్రాలకు పోయే వచ్చిన వాళ్ళు కానీ ఇతర దేశాలకు పోయే కానీ మీకు మీరుగా 14 రోజుల పాటు ఐసోలేషన్లో ఉండండి, మీకు క్వారంటైన్లో ఉండేటువంటి సౌకర్యం లేకపోతే మా దగ్గర రండి, మా దగ్గర బ్రహ్మాండమైన ప్లేస్ ఉన్నది, మీకు అన్ని రకాల సకల సౌకర్యాలు చేస్తామని చెప్పిన అక్కడక్కడ పాటించకపోవడం వల్ల నాకేమైతే ఒక లాపర్వా ఇంతకు దారితీస్తుంది. సార్, ఇప్పుడు మీ ఎవరైతే వైద్యం చేస్తున్నటువంటి కరోనా పాజిటివ్ కేసులకు వైద్యం చేస్తున్నటువంటి వాళ్ళకి కానీ థర్మో స్క్రీన్ చేసినటువంటి వాళ్ళకి ఏమైనా ఈ కరోనా పాజిటివ్ వచ్చిందా సార్? యాక్చువల్గా మాకు మేముగా ఈ కరోనా పేషెంట్స్కి ట్రీట్మెంట్ అందించే డాక్టర్లు కానీ నర్సులు కానీ వాళ్ళ క్లోజ్గా ఉన్నటువంటి మా 4th క్లాస్ ఎంప్లాయీస్ కానీ అదే నెల పది రోజులుగా ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళకి స్క్రీనింగ్ చేసిన మా వాళ్ళు వాళ్ళకు డైరెక్ట్ ఎక్స్పోజ్ అయినారు కాబట్టి అనుమానం ఉండి మేముగా స్క్రీనింగ్ చేసినాం. దానిలో 4కి ఇలా మా డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకు, ఎయిర్పోర్ట్లో పనిచేసే వాళ్ళకు 4 కూడా పాజిటివ్ వస్తే వాళ్ళను హాస్పిటల్లో పెట్టుకొని ట్రీట్మెంట్ ఇచ్చుకుంటున్నాం, వాళ్ళ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఇది ప్రస్తుతం మాత్రం మంత్రి స్పష్టంగా చెప్తున్నారు, తెలంగాణలో ఉన్నటువంటి కేసుల్లో ఒకరు చనిపోగా ఒకరు డిశ్చార్జ్ కాగా మొత్తం 63, అందులో కూడా 10 మందికి నెగిటివ్ వచ్చింది, వాళ్ళని కూడా త్వరలో డిశ్చార్జ్ చేస్తామంటున్నారు. వైద్యులకు సంబంధించి కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటామని చెప్తున్నప్పటికీ ఏదైతే ఎయిర్పోర్ట్లో పనిచేసినటువంటి 4కి కూడా కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పి మంత్రి చెప్పారు. కెమెరాపర్సన్ యాదయ్తో కలిసి రాజు, ఎన్టీవీ.